ఆసక్తికరమైన ఉదాహరణ భాగం ఒకటి. అయితే పిల్లలు, మునుపటి వీడియోలో మనం నేర్చుకున్నాం వస్తువుల జతలు అంటే ఏంటి, రెండు ఒకే లాంటి వస్తువుల జత ఎలా తయారు చేస్తారు, జత వస్తువులను తయారు చేసే ప్రక్రియను ఒకదానికి ఒకటి సంబంధించింది అంటే వన్ టు వన్ కరస్పాండెన్స్ అంటారు. ఈ వీడియోలో ఒకదానికి ఒకటి సంబంధించింది అంటే వన్ టు వన్ కరస్పాండెన్స్ కి మరికొన్ని ఉదాహరణలు చూస్తాము. దీనిలో ఒకే పనిలో ఉపయోగించిన రెండు వస్తువుల జతలను సృష్టిస్తాము. ఈరోజు చోటు మొదటి తరగతి క్రికెట్. అతనికి తన బ్యాట్ మరియు బంతులు కనిపించడం లేదు. అతను తన తల్లిని సహాయం చేయమని అడిగాడు. అమ్మా, నా బ్యాట్ ఇంకా బంతి ఎక్కడున్నాయో నీకు తెలుసా? తెలుసు చోటు, ఆ కుర్చీపై ఉన్నాయి. నీవు నిన్న హడావిడిలో వాటిని ఆ కుర్చీలో ఉంచి మర్చిపోయావు కదా. ఓ అవును, ధన్యవాదాలమ్మా. మీ సాక్స్ పై ఉన్న జత నక్షత్రాలు చాలా బాగున్నాయి. ధన్యవాదాలమ్మా. నీకు తెలుసా, ఈ సాక్స్ ఒక జతలో ఉన్నట్లు అదే విధంగా మీ బ్యాట్ మరియు బంతి కూడా ఒక జతలో ఉన్నాయి. కానీ ఎలా అమ్మా ఈ సాక్స్ ఒకేలా కనిపిస్తాయి, మరియు నేను వాటిని కలిసి ధరిస్తాను కాబట్టి అవి జంటగా ఉంటాయి, కానీ బ్యాట్ మరియు బంతి జంటగా ఎలా అవుతాయి? నేను నీకు వివరిస్తాను. క్రికెట్ ఆడుతున్నప్పుడు మీరు బ్యాట్ మరియు బంతిని కలిసి ఉపయోగిస్తారు కదా, అవునా? అవునమ్మా. అంటే ఒక పనిలో కలిసి ఉపయోగించిన రెండు వస్తువులను కూడా ఒక జతగా పిలుస్తారు. ఓ అవునా, అలాంటి జతలకు మరిన్ని ఉదాహరణలు చెప్పగలరా? తప్పకుండా, ఎందుకు చెప్పన్నా. ఆ బల్ల మీద ఉంచిన కాగితం మరియు పెన్ను చూడు. మనము ఈ రెండు విషయాలను వ్రాతపూర్వకంగా ఉపయోగిస్తాం. అనగా అంటే పెన్ మరియు కాగితం కూడా ఒక జతలా ఉన్నాయా? అవును చోటు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఇలాంటి జతలకు ఉదాహరణలు ఇప్పుడు నువ్వు నాకు చెప్పగలవా? ప్యాంట్ మరియు చొక్కా. అవును చోటు, ప్యాంట్ మరియు చొక్కా కూడా ఒకే జత. కానీ ఈ రెండు జతగా ఎలా జరుగుతాయో నువ్వు నాకు చెప్పగలవా? అవును, మేము ప్యాంట్ మరియు చొక్కా కలిసి ధరిస్తాము కాబట్టి ఈ రెండు జతగా ఉంటాయి, అంతే కదా అమ్మా? అవును చోటు, చాలా బాగా చెప్పావు. పద, నీ తరగతికి త్వరగా వెళ్దాం, లేకపోతే నువ్వు ఆలస్యం అయిపోతావు. పిల్లలు, మీ చుట్టూ ఉన్న జతలను కూడా మీరు గుర్తించగలరా? ఇంతే ఈ రోజుకి. ఇంతే, ఒకే పనిలో ఉపయోగించే రెండు వస్తువుల జతలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము. తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన ఉదాహరణ చూద్దాం. అప్పటి వరకు బాయ్ స్నేహితులారా.